సార్ ఈ కేసుకు సంబంధించి మధు ఉన్నారు. మధు గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ మధు. ఏంటి నిన్న నలుగురు కాదు ఏడుగురు అన్నావు, మళ్ళీ ఈరోజు A8గా అవినాష్ రెడ్డిని పొందుపరిచారు. సరే ఏంటి ఫైనల్గా అవినాష్ రెడ్డిని A8గా పొందుపరుస్తూ CBI కౌంటర్ దాఖలు చేసినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి అంశాలని వ్యక్తం చేశారు. అంటే ఆయన పాత్రని ఆయన చేసినటువంటి అంశాలని అదేవిధంగా రేపు కోర్టులో రాబోతుంది. ఏంటి మధు? వివేకానందరెడ్డి హత్య కేసులో A8గా అవినాష్ పేరు చేరిపోయింది. A8గా అంటే అక్యూజ్డ్ 8గా నిందితుడు అవినాష్ అని CBI అధికారులు కోర్టుకి స్పష్టంగా చెప్పడమే కాదు, ఆ కేసు ఫైల్స్లో కూడా అవినాష్ పేరును చేర్చేశారు. అసలు ఎందుకు చేర్చారు? అవినాష్కు సంబంధించి ఈ కేసులో గతంలో సునీల్ యాదవ్కు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ టైంలో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్, అవినాష్ వీళ్ళిద్దరి ప్రమేయం ఉంది, వీళ్లను మేము అక్యూజ్డ్గానే చూస్తున్నాము అని మాత్రమే చెప్పిన CBI అధికారులు ఈసారి మాత్రం భాస్కర్ రెడ్డికి చెందినటువంటి బెయిల్ పిటిషన్లో కౌంటర్ అఫిడవిట్ వేస్తూ కూడా కౌంటర్గా వేస్తూ అందులో ఈ కేసుకు సంబంధించి అవినాష్ని మేము A8గా చేర్చేశాము అని చెప్పేశారు. ఎందుకు చెప్పారంటే సార్, జరిగిన పరిణామాలు ఆల్రెడీ కర్నూలుకు వెళ్ళి అరెస్టు చేయడానికి ఆ రోజే A8గా చేరాల్సినటువంటి అవినాష్ ఈరోజు A8గా ఎందుకు చేరారు అంటే అప్పుడు వచ్చినటువంటి మొత్తం ఆ సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ కర్నూలులో హాస్పిటల్ వద్ద జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూసాం. ఆ రోజుది ఈ రోజుకి పోస్ట్ పోన్ అయింది అంతే సార్, అంతకుమించి ఏం లేదు. కానీ ఇక్కడ అనుమానాలు కూడా లేకపోలేదు. A8గా శనివారం రోజున అవినాష్ని CBI అధికారులు అరెస్టు చేసి ఆ తర్వాత వెంటనే 5 లక్షల పూచీకత్తు మీద వదిలేశారు అనేటటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అందులో ఒక్కసారి దర్యాప్తు సంస్థ అంటే CBI కావచ్చు, ED కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక దర్యాప్తు సంస్థ ఒక వ్యక్తిని అరెస్టు చేసి తర్వాత బెయిల్ పైన పూచీకత్తు మీద వదిలేస్తే మళ్ళీ అరెస్టు చేసే ఛాన్సెస్ లేవు సార్. ఇదొకటి ఉంది. ఒకవేళ శనివారం రోజున అరెస్టు చేసి ఢిల్లీలో ఉన్నటువంటి CBI కార్యాలయం అధికారులు చెప్తున్నట్టుగా అరెస్టు చేసి వదిలేసింది నిజమే అయితే ఇక పైన అవినాష్ను అరెస్టు చేయడానికి కుదరదు. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు కాపీని సుప్రీంకోర్టు కొట్టివేస్తే మళ్ళీ ఉంటుంది సార్, మళ్ళీ అక్కడ ఉంటుంది, మళ్ళీ అప్పుడైతే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు CBI అధికారులు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం వెళ్ళారు కాబట్టి ఇప్పటివరకు ఇంకా CBI అధికారులు అవినాష్ను అరెస్టు చేయడానికి లేదు. అందులో ఎటువంటి డౌట్ చేయాలన్న ఉద్దేశం కూడా లేదు కదా సార్. CBI చేయాలన్న ఉద్దేశం కానీ చేయాలన్నటువంటి ఆలోచన కానీ లేదు కదా. కరెక్టే సార్, మీరు చెప్పింది లేదు. కానీ అక్యూజ్డ్గా ఇక్కడ ఈ అనుమానాలు అయితే లేకపోలేదు సార్. A8గా చేర్చారు, విచారణ లేదు, పిలిపించారు, అసలు ఏ మాత్రం కూడా అలా పిలిపించి అరెస్ట్ తర్వాత వెంటనే పూచీకత్తు పంపించడం ఏదో కాస్త డిఫరెంట్గా అనిపించట్లేదు సార్. ఏ కేసులో లేనటువంటి ప్రాసెస్ అంతా కూడా ఈ కేసులో జరుగుతుంది అనే జరుగుంటే సార్ అదే జరుగుంటే ఇదంతా కూడా ఒక రకమైనటువంటి కొత్త రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, కొత్త రకమైనటువంటి అరెస్ట్ ప్రాసెస్ వీటన్నిటికీ జస్ట్ ఇప్పటి వరకు క్వశ్చన్ మార్కే సార్. రేపు అసలు సినిమా ఉండబోతుంది సుప్రీంకోర్టులో జరగబోయేటటువంటి వాదనలు. కానీ రేపు ఫ్రైడే రోజు కాకపోవచ్చు సార్, మండే రోజు ఈ కేసుకు సంబంధించి తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే సార్, రేపు బెంచ్ మీదకి వెళ్ళిన తర్వాత అది ఏ బెంచ్కో కేటాయిస్తారు, లేకపోతే దానికి సంబంధించినటువంటి వాదనలు వెకేషన్ బెంచ్ కాబట్టి మండే రోజుకు వాయిదా వేసే అవకాశం ఎక్కువగా ఉంది. జస్ట్ కన్ఫర్మేషన్ కాదు, మండే రోజుకు వాయిదా వేస్తారు. ఒకవేళ సునీత తరపున ఉన్నటువంటి అడ్వకేట్లు ఎవరైనా సరే రిక్వెస్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా ఈరోజు వినండి, ఈ కేసుకు సంబంధించి ఇంపార్టెంట్, కేసు తీవ్రత ఆ స్థాయిలో ఉంది కాబట్టి అని ఒకవేళ రిక్వెస్ట్ చేసి ఆ రిక్వెస్ట్ ప్రకారం ధర్మాసనం ఒప్పుకుంటే మాత్రం రేపే మీరు చెప్పినట్టుగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఈ కేసులో రాబోతుంది. వివేక కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆ బెయిల్ క్యాన్సల్ చేస్తే నో బెయిల్, అవినాష్కి నో బెయిల్ అని ఒకవేళ సుప్రీంకోర్టు ధర్మాసనం చెబితే ఇక పైన ఆ కేసులో ఏ కోర్టు కూడా బెయిల్ ఇవ్వదు. తెలంగాణ హైకోర్టు కావచ్చు, లేకపోతే ఇంకొక కోర్టు కావచ్చు, ఎక్కడైనా సరే ఆ బెయిల్ వచ్చే అవకాశమే లేదు. ఆల్రెడీ ఇప్పటికే సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది కూడా సార్, ఈ కేసుకు సంబంధించి వస్తున్నటువంటి దర్యాప్తులు బయటపడుతున్నటువంటి వాస్తవాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకొని ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి తీర్పులు ఇవ్వండి అని కూడా గతంలోనే చెప్పింది. కానీ ఇప్పుడు అవినాష్కు బెయిల్ వచ్చింది కాబట్టి ఆ బెయిల్ ప్రకారమే CBI అధికారులు స్టాప్ అయ్యారనుకుందాం.
కానీ రేపు కూడా ఆ బెయిల్ క్యాన్సిల్ అయితే సిబిఐ అధికారులు ఏం చేయబోతున్నారు? రేపైనా స్టెప్ వేయబోతున్నారా? ఒకవేళ రేపు బెయిల్ క్యాన్సిల్ అయిపోతే అవినాష్ రెడ్డి ఇక్కడ ఉంటారా, లేకపోతే మళ్ళీ కర్నూలు అంటారా, లేకపోతే అనంతపురం అంటారో, కడప అంటారో, పులివెందులు అంటారు సార్? అక్కడికి వెళ్తే మళ్ళీ చుట్టుపక్కల జనాలు ఉండొచ్చు, ఆ చుట్టుపక్కల జనాలందరూ ఆయన కార్యకర్తలు ఉండొచ్చు, అప్పుడు మళ్ళీ అరెస్ట్ చేయలేక మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చేసాము అని కూడా చెప్పొచ్చు కదా సార్? ఎస్ ఎస్, అంటే అరెస్ట్ చేయాలన్న ఉద్దేశం లేదులే, వాళ్ళకి చేసే శక్తి చాలా సిబిఐకి. అవినాష్ సైన్యం ముందు సిబిఐ సైన్యం తగ్గిపోయింది సార్, కరెక్టే మీరు చెప్పినట్టు. కానీ ఒకవేళ రేపు సుప్రీంకోర్టు మీరు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది అడుగుతూనే అరెస్ట్ చేసి మా ముందు ప్రవేశ పెట్టండి అనే ఛాన్స్ కూడా లేకపోలే సార్. ఇది చాలా కీలకం, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇన్ని రోజుల పాటు ఈ ప్రాసెస్ అంతా కూడా సునీత తరపు ఉన్నటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అడిగే అవకాశం ఉంది. సిబిఐ వాదనలో వాళ్ళు చాలా స్పష్టంగా ఈ కేసుకు సంబంధించి అవినాష్ను అక్యూజ్డ్గా చూస్తున్నాము అని చెప్పేశారు. కాబట్టి దానికి కావలసినటువంటి కుట్రకోణం ఏదైతే ఉందో, హత్యకు ముందు అవినాష్ రెడ్డికి తెలుసు అనే విషయం తెలుసు అనే విషయాన్ని సిబిఐ అధికారులు చెప్పేశారు. దానితో పాటు తెల్లవారుజామున 5 గంటల 20 నిమిషాలు ముందు జరిగినటువంటి పరిణామాలు, వాటన్నిటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లోనే సిబిఐ అధికారులు కోర్టులు ప్రవేశపెట్టారు. కాబట్టి ఆ నేపథ్యంలోనే మీరు తక్షణమే అవినాష్ను అరెస్ట్ చెయ్యండి అని సుప్రీంకోర్టు చెబితే ఆ తర్వాత సిబిఐ చేయక తప్పదు. అంతేలే, సరే చూద్దాం. అంటే మనం అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఏం జరిగింది అనేటువంటి దాంట్లో ఇక ఇలా కూడా జరగచ్చు జరగచ్చు అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఏ 8తో పాటు 9, 10 కూడా యాడ్ చేయొచ్చు అంటున్నారు. మరి ఇంకా మరింతమంది విచారణ చేసి మరింత దీంట్లో పొలిటికల్ కాన్స్పిరసీ ఉంది కాబట్టి ఈ మర్డర్ కేసులో ఇంకా మిగిలినటువంటి వాళ్ళని కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది, నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేటువంటి. ఏ 8 లాస్ట్ కాదు సార్, ఏ 8 అయితే లాస్ట్ కానే కాదు, 9, 10, 11 వరకు వెళ్తాయి. ఆశ్చర్యపడకలే 15 వరకు వెళ్ళొచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అప్పట్లో అక్కడ విధులు నిర్వహించినటువంటి వాళ్ళు కూడా ఇందులో పొందుపరిచే అవకాశం ఉంది, ఎందుకంటే ఆ కేసుకు సంబంధించి అక్కడ ఆ రోజు ఎవరైతే విధులు నిర్వహించి ఉంటారో వాళ్ళు కూడా ఈ కేసును తప్పుదో పట్టించారు అనే దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ దగ్గర ఉన్నాయి సార్. ఓకే, రైట్ మధు, రైట్, థ్యాంక్ యూ. ఇక సైకిల్లో సమరం, చేరికలు.